కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోవిడ్ నియంత్రించేందుకు వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు చేపట్టారు. కానీ వైద్య శాఖ సిబ్బంది చేతివాట వలన పేదలకు వ్యాక్సిన్ వేయకుండానే వేస్తున్నట్లు మెసేజ్ పంపి భయపెడుతుంది. వివరాలకు వెళ్తే కాకినాడ రూరల్ మండలం రమణయపేటలోని కొత్తూరు రాసిబిట్లు ఓ దళిత దంపతులు ఆఖ్యానించడానికి వెళ్లగా వ్యాక్సిన్ వేయించుకోవాలి, వెళ్లగా మీకు ఆల్రెడీ వేశామని వైద్య శాఖ అధికారులు తెలపడం విశేషం. కావాలంటే జేసీ మేడం ఫిర్యాదు చేసుకోమంటూ మమ్మల్ని బెదిరించడం జరిగిందన్నారు మోహన్ రావు భార్య. సోమవారం ఉదయం వాకలపూడిలో వ్యాక్సిన్ సెంటర్ లో వారిని జరిగిన అనుభవాన్ని మీడియాకు వివరించారు. దీనిపై ఎంజీఓ నారాయణమూర్తి స్పందించారు. ఫోన్ లో చెప్పిన వెంటనే ఆధార్ కార్డు ఫోన్ నంబర్ పంపించవలసిందిగా సూచించారు. నీ పేరుతో చెప్పు. నా పేరు కానేటి దాస్ సార్. ఫస్ట్ డోస్ వేసుకున్నానండి, సెకండ్ డోస్ కదా ఈ రోజు వెళ్ళాను సార్ వాకలపూడి హైస్కూల్కి. వెళ్తే మీరు వేసుకున్నట్టుగా రిజిస్టర్ అయిపోయింది అని తిరిగి వెనక పంపించేసారు సార్. జేసీ మేడం గారిని కలమన్నారు సార్. ఆ జేసీ మేడం ఎవరో మాకేం తెలుస్తుంది సార్. అదే ఇంకా వెనక్కి వచ్చేసాను సార్.